వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని మహిళా కార్మికులకు పారిశుద్ధ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందుండి తమ సేవలను అందించారని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ వారు గతంలోనూ కరోనా కష్టకాలంలో కార్మికులకు శానిటైజర్లతో పాటు మాస్కులు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాములు, కోళ్ళ శ్రీనివాస్, తీగల వెంకటేశ్వరరావు, డాక్టర్ రమేష్, మోటూరి మధు తదితరులు పాల్గొన్నారు. అలాగే మీరు ఆరోగ్యంగా మీ కుటుంబ సభ్యులతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేటటువంటి శానిటేషన్ సిబ్బందిని ఈరోజు గుర్తించి లయన్స్ క్లబ్ వారు, అంటే వాళ్లను కూడా స్వీపింగ్ చేస్తూ నీట్గా క్లీన్గా ఉంచుతున్నటువంటి మహిళలను గుర్తించి ఈరోజు లయన్స్ క్లబ్ వారు కాబట్టి వారికి మాస్కులు, శానిటైజర్ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి రానున్న రోజు కూడా మరింత సేవా కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రతి ఒక్కరు మన్ననలను పొందాలని, వారు కూడా మా వంతు సహాయసహకారం అందిస్తాము, మా వంతు కూడా వారికి కూడా సహాయసహకారం అందించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో ముందుగా అంటే చీరల గురించి చూసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.